सोशल मीडिया का अड्डू यहमात्र पय पैस्थिंद आड़बिडल पैन पोस्टे क्यारेक्टर असासीनेशन यदवलते यमी लेदेमोगा मन को कुट व्यवस्था भार्य भर्त पिल तो बतकत कनीस गौरव ब्रतकाल मनवल गुरी आ पेपर अवी पड़ते एंत बाधपड़ो मेरुखार आलोची नुरी असैंते मिस्सेस बांबलू भयपड़े गाँव मोट्टमोदसारिगा नेनु कूडा कळ्ळनीळ्ळु पेट्टुकोन्न संदर्भं अदि ना जीवितंलो एप्पुडु मर्चिपोलेनु देनिकोसरं मनकु संबंधालु उन्नायि बांधव्यालु उन्नायि आ बांधव्याल्लो इलांटि चेसिनप्पुडु मनं कूडा मनुषुलमै रोषं वस्तुंदि बाध कलुगुतुंदि अलांटिदि ई रोजु मीरु चूस्ता उंटे विच्छल विडितनं वच्चिंदि सोशल मीडियालो వాళ్ళు వాడే భాష మీరు చూస్తా ఉంటారు ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది ఆంబోతుల మార్గం తయారయ్యారు ఆడబిడ్డలపైన ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదంటే అది మాట్లాడతారు నన్ను గురించి మాట్లాడారు అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు మా కుటుంబం అంతా మాట్లాడారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు మిమ్మల గురించి మాట్లాడారు నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన గురించి కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళపైన వదిలిపెట్టాలండి వీళ్ళని అంటే మదం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువైపోయి నేరస్తులుగా తయారై ఆ నేరస్తులే ఈ రోజు మనవలందరిని మీరు చూస్తే ఇంకా అనుకుంటున్నారు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న పోస్టుల్ని ఎలా కంట్రోల్ చేయాలి సోషల్ మీడియా వండి ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వండి ఎలా కంట్రోల్ చేయాలని క్యాబినెట్ మాట్లాడటం అంటే ఒక రకంగా గర్వపడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 160 పైచిలకు మంది గెలిచినటువంటి ప్రభుత్వం మేము 11 మందే గెలిచామని చెప్తున్నారు 11 మంది గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ सोशल मीडिया कार्यकर्ता गुरी कैबिनेट चर्चितुने परिस्थिति अंटे दिगजारिपोयारु प्रभुत्वान्नि एंत दिगजार्चारु इवाला चंद्रबाबु नायडु गारु ओक रोजु मात्लाडतारु आ सोशल मीडिया मीद प्रतिपक्ष नायकुडिगा उन्नप्पुडु सोशल मीडियालो केसुलु पेडतारा अंडि चट्टं चेप्तुंदा 41 ए नोटीस इव्वालि कदा आयन अर्धरात्रि पट्टुकेल्तारेंटि इवाल एंत मंदि तीसुकेल्लि अड्रस्सु लेरु అందరి మీద హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో మూవ్ చేస్తున్నాం అలాగే పోలీసులను కూడా అడుగుతున్నాం ఇదేనా మీరు పరీక్షలు రాసి చదువుకొని పరీక్షలు రాసి పోలీస్ ఉద్యోగం సంపాయించి మూడు సింహాల మీద ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి వచ్చిన మీరు ఇవాల పోస్టింగ్ల కోసం ఈ రకంగా మీరు తప్పుడు కేసులు కడుతూ తప్పుడుతనంగా ప్రవర్తిస్తూ చట్టాలు మీరు ప్రవర్తిస్తే రోజులు ఎల్లకాలం ఒక రకంగా ఉంటాయని నేను సబ్ ఇన్స్పెక్టర్లను కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్లను కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరినీ కూడా అడుగుతున్నాను ఎప్పుడు ఇలాగే ఉంటాయా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం కూడా ఇవాళ ఇట్లాంటి తప్పుడు మార్గాల్ని శాంతి భద్రతలు క్షీణింపచేసి ఇలాంటి తప్పుడు మార్గ వక్ర మార్గాలు రాజకీయాల్లో మీరు ప్రవేశపెడితే దేనికి మీరు తప్పుడు మార్గాన్ని నేర్పుతున్నారా లేదా ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేలాగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని ప్రజల జీవితాలని భ్రష్టు పట్టించేలాగా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ కోటం ప్రభుత్వానికి తెడ్డు కాల్చి వాత పెట్టే రోజు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కానీ రాబోయే రోజులన్నింటిలో తొందరలోనే ముందుంది మొసల పండగ అని చెప్పని వారికి చెప్తూ।